ఆ పచ్చబట్లు పడిపించుకొని ఇది ఇసురే ముందు ఎలక్షన్లు వస్తా ఉన్నాయి. ఎలక్షన్ వస్తే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద కోపం చూపించు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద వాళ్ళ తమ్ముడి మీద ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి గారి మీద వాళ్ళ మీద చూపించండి, వాళ్ళ మీద కసి చూపించండి. మార్పు తీసుకురండి, కూటమి ప్రభుత్వాన్ని తీసుకురండి. 10,000 కోట్ల రూపాయలు జిఎస్టీ కొట్టిన కూటమి బిల్లు, ఈ గుంపు 10,000 కోట్ల రూపాయలు జిఎస్టీ కొట్టారు. ఇది ఏదైనా మాట్లాడితే రౌడీజం తగ్గిపోయింది, ఫ్యాక్షనిజం తగ్గిపోయింది అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిసి మళ్ళీ రౌడీజం మళ్ళీ ఫ్యాక్షనిజం పట్టుకొచ్చారు. మరి ఏం తీసుకురావాలి? కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలి, ఫ్యాక్షనిజం పోవాలి, రౌడీజాన్ని ఉక్కుపాదంతో కింద తొక్కాలి అంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ కావాలి, బాలసుబ్రహ్మణ్యం గారు ఎమ్మెల్యే కావాలి. రాష్ట్రం అంతా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం రావాలి. రౌడీజం లిస్ట్ చదువుతా ఉన్నారు. అంగళ్ళల్లో చంద్రబాబు గారి మీద కేసులు పెట్టారు. రౌడీజం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే పుంగనూరులో 3 పంచాయతీలు తప్ప అన్ని ఏకగ్రీవం చేసుకున్నారు. ఇసుక టెప్పర్ మీద ఇలా పేరుంటే బెంగళూరు దాకా ఎవరు ఆపే హక్కు లేదు. పులిపల్ల మండలంలో మీలాంటి ఒక సగటు మనిషి సామాన్యమైన కార్యకర్త అడిగితే 2 చేతులు ఎరగొట్టారు. మిథున్ రెడ్డి గారి ప్రజలు మనకి పెద్దిరెడ్డి గారి మనుషులు. బోరగమంద పంచాయతీలో ఒక కార్యకర్తకి అడ్డగోలుగా 2 కాళ్ళు నరికేశారు. ఏంటి తండ అని అడిగితే మరి మార్చాలా లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మిథున్ రెడ్డి గారిని కిందకి తీసుకురావాలా లేదా? మీకుందా, మీకుందా కోపం? డైరీ జగన్ జగన్ వచ్చి డైరీ హెరిటేజ్ డైరీ అడ్డగోలుగా తీసేస్తున్నారని చెప్పి అమూల్ డైరీని తీసుకొచ్చారు. మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడే జగన్ రెడ్డి హెరిటేజ్ పరిశ్రమని చాలా మంది డిపెండ్ అయిన హెరిటేజ్ పరిశ్రమని దెబ్బకొట్టాలని అమూల్ని తీసుకొచ్చి అమూల్ని మటుకు వాళ్ళు ఉంటున్న పెద్దిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారు ఉంటున్న ఏరియాలోకి మళ్ళీ అమూల్ రాకూడదు. మళ్ళీ అన్నిటికంటే దారుణంగా పెద్దిరెడ్డి గారి శివశక్తి డైరీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. మహిళా సంఘాలు నిర్వహిస్తున్న శ్రీచ డైరీ 2018 వరకు సోమల మండలంలో 5,000 లీటర్ల పాలని సేకరించేవాళ్ళు. కానీ వాళ్ళను కూడా భయపెట్టి ఈ రోజున వాళ్ళను కూడా ఆప్ చేంజ్ చేశారు. జగన్ మాట్లాడే క్లాస్ వారు ఎక్కడ? సగటు మనిషి ఆడపడుచులు పొట్టే జగన్, నీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కే లేదు. శ్రీచ డైరీని సమూలంగా నాశనం చేసిన నీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు లేదు. ఒకటే చెప్పి ముగిస్తాం, మనకు ఉపాధి అవకాశాలు కావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి, పరిశ్రమలు రావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి. నేను మీకు మాటిస్తున్నా, ఏ హామీలు మనకి అందుబాటులో లేకపోయినా జరగకపోయినా నేను వచ్చి మీకు వచ్చి న్యాయం చేస్తాను. మీ గొంతు అసెంబ్లీలో వినిపిస్తాం, మీ గొంతు పార్లమెంట్లో వినిపిస్తాం. ముఖ్యంగా మనకి వెంటమిట్ట రామాలయం ఉంది, అన్నమాచార్యుని ఉంది, భక్త కన్నప్ప గారు నిల తిరిగిన నేల ఇది. ఇలాంటి చోట మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించిన వెంటనే మనకి పర్యాటక శాఖగా కింద సోమశిల బ్యాక్ వాటర్ ప్రాంతం ఉంది, దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు. దానిని నందలూరు సౌమ్యనాథ ఆలయం, సిద్ధవటం కోట, ఆ ప్రాంతంలోని బౌద్ధారామాలు, వెంటమిట్ట క్షేత్రం, ఇలా ఈ ప్రాంతాన్ని టెంపుల్ టూరిజం గా డెవలప్ చేయొచ్చు. నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో
ప్రసాద్ స్కీమ్ అనేది ఉంది, అది పిల్గ్రిమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. అది 100% కేంద్రం నిధులు కూర్చి ఇస్తుంది. అది ఈ రోజుకి శ్రీశైలం టెంపుల్కి వాళ్ళు అడిగామే ప్రసాద్ స్కీమ్ లో మేము ఉంటామంటే 47,44,99,99,000 ఈరోజు శ్రీశైలంకి ఇచ్చారు. మనకి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించగానే మొట్టమొదటిగా మనం చేసేది ఆ ప్రసాద్ స్కీమ్ ని మన ఒంటిమిట్ట క్షేత్రానికి అప్లై చేసి చక్కటి టూరిజం డెవలప్మెంట్ సెంటర్ గా చేసుకుంటే మీ అందరికీ బోలెడన్న ఉపాధి అవకాశాలు వస్తాయి. మీ శక్తి, మీ బలం, ఆడబిడ్డల ప్రాణ సంరక్షణ, ఉపాధి అవకాశాలు. నేను దశాబ్దంగా ఇక్కడే తిరిగా, ఇందాక కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు స్ట్రగ్లింగ్ స్టార్ అని. సినిమాలోకి వచ్చి మీ అభిమానం సంపాదించడానికి సమయం పట్టింది. అలాగే ఈ రోజున పొలిటికల్ గా స్ట్రగుల్ అవుతా ఉన్న సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దశాబ్దం నుంచి. దేనికోసం మమ్మల్ని జెండా కింద దించు, జెండా చుట్టే టీవీకి అర్థమవుతుంది. ఎందుకున్నానంటే మీ భవిష్యత్తు కోసం దారి పొడవుతా ఆడబిడ్డలు ఆడపడుచులు అందరూ మద్దతు తెలుపుతా ఉన్నారు. వారందరికీ నా కృతజ్ఞతలు, వారందరికీ నా ధన్యవాదాలు. నేను చెప్తున్నా, నిన్న విజయనగరం ఉభయం కోస్తా అంతా మొత్తం సమూలంగా వైసీపీని తుడిచిపెట్టేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వస్తుంది, ఒక్క సీటు రాదు అక్కడ. మన రాయలసీమలో కూడా వైసీపీని నేలకి అంటించేయాలి, నేలకి తుడిచిపెట్టేయాలి అండి. ఇది మీకు ధైర్యం కావాలి. దీనికి నేను మీకు ధైర్యం ఇస్తున్నా, మీ ప్రాణానికి నా ప్రాణం వద్దు. మీరు బయటకు వచ్చి బలంగా ఓటేయండి, భయపడకుండా ఓటేయండి. నేను నా ప్రాణాలకి మీ ప్రాణాలకి నా ప్రాణం వడ్డేస్తాను. బయటికి రండి, ఈ దౌర్జన్యాన్ని అరికట్టండి. జగన్మోహన్ రెడ్డిని అత్త పాతాళానికి కింద తొక్కి పడేయండి. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్.